अरे पवन कल्याण एट्रा एटोलसा बाटवा चपट चला ट्रांग कटा मामूल उड़ा तेगदरा बाबा मरी कुटेदारी पवन कल्याण पिछुतना पवन कल्याण एर्रीतना नी रौडीजा की ना चप्पल तो नमस्कार। सो ई बोलिगाड़ कल काप्डा की आ बोलिगाड़ वच्चा एक्कड़ा मत्तं राउंड अप चेसेस्तारेमो एदैना बोक्कलो वेसेसी इन्न एमन्ना चेसेस्तारेमो अनि चेप्पेसी वच्चाडु एवरु बोल्लि ईसु ईसु एं चेस्तुन्नाडु इक्कड लोकेश गारु मीकु सारी अलागे मी अम्मगारिकि मी भार्य गारिकि सारी अलागे अनित गारु सारी अलागे पवन कल्याण गारु सारी मी कुटुंब सभ्युलकु कूडा सारी ना कुटुंबानी दृष्टिलो पेट्टुकोनी अलागे ना भविष्यत्नी ना भविष्यत् एमी लेदनुकोंडि नेनेम पेळ्ळि पटाकुलु इवन्नानु अनुकोवट्लेदु ना वलन ना फ्यामिली की इब्बंदि राकूडदनि चेप्पेसि अलागे इक नुंचि ना सोशल मीडियालो मी कुटुंब सभ्युल गुरिंचि गानी आ विधंगा ए विधमैन तप्पुडुगा రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను। ఈ యుద్ధాన్ని కార్యకర్తలకు మీకు కాకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి। నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండ్ అయ్యి అడుగుతున్నాను మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి। థాంక్యూ। పతివ్రత శిరోమణి చాలా గొప్పది నాకంటే గొప్పోళ్ళు ఎవరు లేరు నేను ఒక పెద్ద పతివ్రతని అన్నట్టు గత 5 ఏళ్ళు కూడా ఈవిడ చేసిన ఎడవ వ్యాపారం గాని మెయిన్ గా చూసుకుంటే ఒక మనిషిని టార్గెట్ చేసి ఎంత దారుణంగా ఒక ఆడ మహిళ అయ్యుండి కూడా ఎంత దారుణంగా సోషల్ మీడియా ఎక్కి మాట్లాడిందంటే అసలు తనంత నీచురాలు ఇంకొకటి ఉండదండి। జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకొని జగనన్న జగనన్న అని పెట్టుకొని అంత దారుణంగా సోషల్ మీడియాలో ఎక్స్‌పోజింగ్ చేసుకుంటూ సగం సగం బట్టలేసుకుంటూ అసలు ఎంత దారుణమైన మాటలంటే అసలు ఇటు పవన్ కళ్యాణ్ గారినే గాని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మెంబర్స్ నే గాని పిల్లల్లే గాని తన యొక్క వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఏ గాని సినిమా ఇండస్ట్రీ గురించే గాని లేదంటే ఇటు నారా లోకేష్ గాని లేదంటే భువనేశ్వర్ గారి గురించో చంద్రబాబు నాయుడు గారి గురించో ఇలా ఎవరు తనకి అడ్డం అనిపిస్తే ఎవరు ఆ రోజు పొలిటిక్స్ లో జగన్ మోహన్ రెడ్డి తరపు నుంచి ఎవరిని తిట్టమని చెప్తే వాళ్ళ మీద నోటికి వచ్చినట్టు తిట్టడం జరిగింది। అసలు ఆ పతివ్రత శిరోమణి ఎవరు అనుకుంటారు అనుకున్నారు శ్రీరెడ్డి। ఈరోజు శ్రీరెడ్డి గతంలో అన్ని సార్లు నోటు ఎక్కడో చెన్నైలోనో బెంగళూరులోనో ఉంటూ ఒంటరిగా ఉంటూ అక్కడ ఇంట్లో ఉండి ఇలా సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులన్నీ పెట్టడం జరిగేది। మరి ఈరోజు వరుసగా జరుగుతున్న అరెస్టులని గుర్తించి ఈవిడ పవన్ కళ్యాణ్ గారికి సారీలు చెప్పడం నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడికి వీళ్ళందరికీ కూడా సారీలు చెప్పడం వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పోల్చినట్టు చెప్తుంది। అసలు గతంలో ఎంత దారుణంగా మాట్లాడారంటే అసలు ఆ మాటలు వింటేనే మనకి గుండె పగిలేటట్టు ఉంది। అలాంటిది ఒక సున్నితంగా ఉండేవాళ్ళు కొంచెం వాళ్ళ స్థాయికి మించి ఒక మంచి క్యారెక్టర్ ఉండేవాళ్ళని అలాంటి వాళ్ళని మాట్లాడడం అనేది ఎంత దారుణం। అలాంటి వ్యక్తుల్ని అసలు రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు లేదంటే బయట సోషల్ ఇష్యూస్కి సంబంధం లేని వాళ్ళు వాళ్ళ పని ఏదో వాళ్ళ చదువులో లేకపోతే వాళ్ళ వ్యాపారాలు ఏవో వాళ్ళు చేసుకునే వాళ్ళు అలాంటి వ్యక్తుల్ని అంత దారుణంగా మాట్లాడడం అంటే అసలు వినడానికే దరిద్రం మామూలుగా చూడడానికి ప్రజలకే దరిద్రం। అలాంటి ఆ మాటలు డైరెక్ట్గా వాళ్ళు విని చూసినట్లయితే వాళ్ళ గుండె తరించిపోదు। అలాంటి వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి సారీ చెప్పింది। అసలు గతంలో ఎలా మాట్లాడింది ఇప్పుడు ఎలా మాట్లాడింది అన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం। ఒరే పవన్ కళ్యాణ్ ఏట్రా ఏంటో తెలుసా బాటవాడు చెప్పట చాలా స్ట్రాంగ్ కొట్టానంటే మామూలుగా ఉండదు ఎన్ని కొట్టేసినా కానీ తెగదంటరా బాబా మరి కొట్టేద్దామా ఒకసారి పవన్ కళ్యాణ్ పిచ్చితనానికి పవన్ కళ్యాణ్ ఎర్రితనానికి నీ రౌడీజానికి నా చెప్పులతో నమస్కారం। సో ఈ బొల్లిగాడు ఈ గాడు కలిసి ఈ దాన్ని కాపాడడానికి ఆ బొల్లిగాడు వచ్చాడు ఎక్కడ మొత్తం రౌండ్ అప్ చేసేస్తారేమో ఏదైనా బొక్కలో వేసేసి ఈయన ఏమన్నా చేసేస్తారేమో అని చెప్పేసి వచ్చాడు ఎవరు బొల్లి
లోకేష్ గారు మీకు సారీ అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ అలాగే అనిత గారు సారీ అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే నా భవిష్యత్తుని నాకు భవిష్యత్తు ఏమీ లేదనుకోండి నేనేం పెళ్లి పటాకులు ఇవన్నాను అనుకోవట్లేదు నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి అలాగే ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి గాని ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకోకుండా లీడర్స్ లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ కార్యకర్తల్ని ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి నేను విజ్ఞప్తి చేస్తూ విన్నవించుకుంటూ బెండయి అడుగుతున్నాను మా కార్యకర్తల్ని వదిలిపెట్టండి అని చెప్పి ఇన్క్లూడింగ్ మీ నన్ను కూడా క్షమించండి థాంక్యూ కుటుంబ సభ్యుల్ని ఉద్దేశించి తన వల్ల తన కుటుంబ సభ్యులకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అందుకనే నేను సారీ చెప్తున్నాను క్షమించండి నన్ను అంటూ ఇటు నారా లోకేష్ గారిని భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ కి అంటే ఒక్కరని లేదు తనకి వ్యతిరేకంగా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నోటికి వచ్చినట్టు తిట్టారు అనడానికి ఇది సాక్ష్యం విన్నారు కదా ముందు వీడియో విన్నారు కదా అందులో ఆవిడ ఎలా మాట్లాడింది ఎంత అసభ్యంగా మాట్లాడింది పచ్చి బూతులు మాట్లాడింది అలాంటివి కొన్ని వేల వీడియోలు అనేవి ఇంటర్నెట్ లో మెయిన్ గా సోషల్ మీడియా వేదిక తీసుకుని ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ ట్విట్టర్ కానీ ఇలాంటి వేదికల్లో కొన్ని వేల వీడియోస్ అనేవి ఉన్నాయి శ్రీరెడ్డివి పేటిఎం బ్యాచ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఏదో డబ్బులు వేస్తున్నాడని చెప్పి శుభ్రంగా ఆయన ఎవరికి భజన చేయమంటే వాళ్ళకి భజన చేయడం ఎవరిని తిట్టమంటే ఎవరిని అవమానించమంటే వాళ్ళని వాళ్ళ స్థాయి మర్చిపోయి వాళ్ళకి మనకి కంపారిజన్ ఏంటో తెలియకుండా నోటికి వచ్చినట్టు అడ్డమైన బూతులన్నీ మాట్లాడారు మారండి సీరెడ్డిని చూసి ఇంకొంతమంది బుద్ధి తెచ్చుకుంటే మంచిది ఇంకా చాలా మంది ఉన్నారు